हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल राव्स पुजी ब्यूटी एंड हेल्थी टिप्स। ఈ లక్షణాలు ఉంటే మీరు ప్రెగ్నెన్సీ అయినట్లే, మరి ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఆ లక్షణాలు చెప్పే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గర్భంతో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం అనేది ఉంటుంది. అందులో ముఖ్యంగా ఎక్కువ కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ది రావాల్సిన టైంకి పీరియడ్ రాకపోవడం ప్రెగ్నెన్సీకి మొదట చూసిన. ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్న వారు ఆనందపడితే, ఆ ఆలోచన లేని వారు కంగారు పడతారు. ఇద్దరికి కూడా రావాల్సిన డేట్ నుంచి లేట్ అవుతూనే కొద్దీ ఆందోళన పెరుగుతూ ఉంటుంది. ఇది నిజమా కాదా అని పీరియడ్ రావాల్సిన డేట్ నుంచి కనీసం ఒక 10 రోజులైతే కానీ డాక్టర్ని ఎలాంటి టెస్ట్ చేయరు. ఇలా 10 రోజుల తర్వాత ఒక ఐడియా రావడానికి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఇవి ఈ పీరియడ్ మిస్ అయ్యిందని మీకు తెలియడానికి ముందు నుంచే కనిపించే ఒక ఛాన్స్ అనేది ఉంది. అలాగే ఇంకా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఫుడ్ అనేది కొన్ని ఫుడ్స్ నచ్చకపోవడము చాలామందికి తెలిపే లక్షణాల్లో ఇది ఒకటి. కొన్ని ఫుడ్స్ స్మెల్ కానీ టేస్ట్ కానీ నచ్చకపోవడం, తినలేకపోవడం, తింటే వికారంగా అనిపించడం. ప్రెగ్నెన్సీ టైంలోన ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా బాగా పనిచేస్తుంది, అందువలన బాగా ఎఫెక్ట్ అయ్యేది స్మెల్. వీటితో పాటు బ్లోటింగ్, వికారం, వాంతులు వంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న ప్రెగ్నెన్సీగా అనుమానించవచ్చు. ఇలాంటి కొన్ని లక్షణాలు అనే మనలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే తర్వాత కడుపులో నొప్పి వంటివి పీరియడ్కి ముందు సాధారణంగా అందరూ అనుభవించేది. అయితే ఇదే నొప్పి లేదా ప్రెగ్నెన్సీకి కూడా చూసిన కావచ్చు. యూటెరస్లో పిండము సెటిల్ అయ్యేటప్పుడు కొంతమంది ఈ నొప్పిని ఫేస్ చేస్తారు. అందరికీ ఇలా జరుగుతుందని చెప్పలేం, కానీ పాజిటివ్ సైన్గా తీసుకోవచ్చు. ఇలా కడుపు నొప్పి వచ్చినా కూడా మనము పీరియడ్స్ మిస్ అయినా కూడా మనం ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే అందరిలో లక్షణం హార్మోన్స్ చేంజ్. హార్మోన్స్లో సర్వసాధారణంగా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీకి లక్షణం ఒకేలా ఉంటాయి, రెండింటికి హార్మోన్ చేంజెస్ అయ్యే ఉంటాయి. ఇలా హార్మోన్స్ చేంజెస్ అనేవి ఉంటాయి. ఎలా అంటే తెలిపే లక్షణం హార్మోన్స్ చేంజెస్ అయినట్టు మన బాడీలో పార్ట్స్ అనేవి చేంజెస్ కనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇలా మనకి టెండర్గాను కొద్దిగా సైజ్ పెరిగిన, నిప్పుల చుట్టూ ఉండే మరియు కలర్ మారిన, సైజ్ మారిన ఈస్ట్రోజన్ వల్ల జరుగుతుంది. ఇలా హార్మోన్స్ చేంజ్ అనే మార్పులు ఉన్నా కూడా మీరు ప్రెగ్నెంట్ అని అనుమానించవచ్చు. ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంటే అది డెఫినెట్గా ప్రెగ్నెన్సీ లక్షణమే. మీరు బాగా గమనించండి, ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంటే అది డెఫినెట్గా ప్రెగ్నెన్సీ లక్షణమే. లాస్ట్ పీరియడ్ నుంచి మీరు ఈ సమస్యను ఫేస్ చూస్తుంటే మీరు గర్భం ధారించారనే అవకాశం ఎక్కువగా ఉందని తెలుసుకోండి. ఇలాగని మీరు 2 వారాల నుంచి బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతుంది, దాంతోపాటు యూరస్ పాస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నెక్స్ట్ కనిపించే లక్షణం వెజనైల్ డిశ్చార్జ్. ఇలా వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ అవునా కాదా అని తెలుసుకోవచ్చు. మీరు ప్రెగ్నెంట్ అయితే మీ వైట్ డిశ్చార్జ్ కొద్దిగా చిక్కగా ఉంటుంది. మామూలుగా సమయంలో పలచగా ఉండే డిశ్చార్జ్ ఇప్పుడు చిక్కగా తయారవుతుంది. ఇలా ఉన్నా మీరు ప్రెగ్నెంట్ అని అనుమానించవచ్చు. ఇలా బాడీ టెంపరేచర్, విశ్రాంతంగా ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ని చెక్ చేసుకోవడం కూడా ఒక మంచి ఆప్షన్. ఒక 10 రోజుల పాటు ఒకే సమయంలో మామూలుగా కంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉంటే మీరు గర్భం ధారించారనే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే మీరు ప్రెగ్నెంట్ అని భావించవచ్చు. ఇలా ఒక్కోసారి ఒక్కొక్కరికి ఇలాంటి లక్షణాలు ఏమీ లేకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది. అది శరీర తత్వంపై ఆధారపడి ఉంటుంది. ఈ లక్షణాలు కనుక మీకు కనిపిస్తే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ అని చేయించుకోవడం చాలా మంచి సూచన అండ్ మంచి సలహా కూడా. తర్వాత నెక్స్ట్ వీడియోలో 1st నుంచి 3rd ట్రైమెస్టర్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఎలాంటి టెస్టులు తీసుకోవాలి, ఎలాంటి స్కాన్లు చేయించుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మరి ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ.